వెల్ జంబలకడి పంబ అంటూ మన ముందుకి వస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు, వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సారీ, నేను ఈ యాంగ్జైటీలో శ్రీనివాస్ రెడ్డి గారి గురించి చెప్పడం మర్చిపోయాను. లేదు, ఒక్క మినిట్ నేను చెప్తాను. అంటే యాక్చువల్లీ ఈజ్ ఎ గుడ్ యాక్ట్, ఎంత మంచి యాక్టరో అది నేను చెప్పక్కర్లేదు. అంతే వ్యక్తిపరంగా కూడా మంచి వ్యక్తి. ఎందుకు అది చెప్తున్నానంటే, శ్రీనివాస్ రెడ్డి గారు అనుకున్నాం, గోపీసుందర్ గారు బోర్డులోకి వచ్చేసారు. గోపీసుందర్ గారు వచ్చిన తర్వాత ఒక యంగ్ హీరో నన్ను పిలవడం జరిగిందండి. పిలిచి, అదే నువ్వు అప్పుడు చెప్పావు కదా మనం ఓకే చేద్దాం అని చెప్పగానే నేను చెప్పాను, శ్రీనివాస్ రెడ్డి గారు అయిపోయారండి, ఓకే దానికి ఇంకా నో ఛాన్స్ అది ఇది అంటే, హీరో శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేశారు, ఇలా తీసుకున్నారంట కదా మనం, నేను చేద్దాం అనుకుంటున్నాను, ఏంటి మీ ఇది అని చెప్పగానే, అంటే నేనున్నాను అప్పుడు, కట్ చేయగానే శ్రీనివాస్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. చేసి ఏం చెప్పారంటే, సార్ ఒకవేళ ఆయన చేస్తే ఈ సినిమా ఇంకా పెద్దదవుతుంది కదా, ఆయనతో చేస్తే మంచిది అవుతుందేమో అంటే, లేదు సార్ ఈ సినిమా మీతోనే చేస్తాను, ఆయనతో చేయను అని చెప్పాను. సరదాగా ఏడిపించడానికి ఆ రోజు ఫోన్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, వచ్చినందుకు మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్, అలాగే మా ఆర్టిస్టుల బృందం అందరికీ చాలా థ్యాంక్స్, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ప్రొడ్యూసర్లు నలుగురు ఉన్నారు, టాప్ టెక్నీషియన్స్ నలుగురు ఉన్నారు, అందరి గురించి చెప్పుకుంటూ లేట్ అవుతుంది. ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్. భగవంతుడు మంచి ప్రొడ్యూసర్ని ఇచ్చాడు ఈ సినిమాకి, ఏది కాదు అనలేదు. కెమెరా దగ్గర నుంచి ప్రతిదీ అండి, ఇంకా అన్ని విషయాల్లో నో కాంప్రమైజ్. చాలా థ్యాంక్స్ సార్. సభాముఖంగా మా ప్రొడ్యూసర్స్ అందరికీ, రవి గారికి, జోజో గారికి, సురేష్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, సంతోష్ చాలా థ్యాంక్స్, ధనరాజ్ నా దగ్గరికి కథ పంపించినందుకు చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్, మను గారు మీరు సూపర్ సార్, మీ ఓపిక, మీ టీం శ్రీనివాస్, మిగతా పరం అందరు, మీ టీం, మీ ఓపిక చాలా గ్రేట్. ఫస్ట్ టైం ప్రొడక్షన్ కూడా సంతోష్ బాగా చేశారు. సతీష్ గారు, డిఓపి సతీష్ గారు వేదిక మీదకి రాలేదు, ఈ సినిమా ఇంత గ్రాండర్గా కళ్ళ కింద దింపుగా కనబడుతుంది, నన్ను చాలా అందంగా చూపించారు ఆ లేడీ గెటప్లో. అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారికి, ప్రతి ఒక్కరికి, ప్రతి పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని చూసి పెద్ద విజయం ప్రొడ్యూసర్స్కి, మా డైరెక్టర్కి, మా అందరికీ అందించాలి. ఈ సినిమాకి గోపీసుందర్ గారు అన్న పేరే చాలా స్ట్రాంగ్, దాని తోడు జంబలగిడి పంప, ఈ రెండు పేర్లు పోస్టర్ మీద ఉన్నందుకు చాలా హ్యాపీగా, చాలా ఆనందపడుతున్నాను. అంటే గోపీసుందర్ గారు లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాలో ఓ మెయిన్ లీడ్ చేయటం అనేది చాలా గొప్ప విషయం, చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేష్ అన్న, మీతోనే మొదలైంది, ఫస్ట్ లోగో లాంచ్ చేశారు, రిలీజ్ డేట్ లాంచ్ చేశారు, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు. థ్యాంక్ యూ, సినిమా తర్వాత మళ్ళీ కలుద్దాం. పేరు పేరున అందరికి థ్యాంక్స్ చెప్పడం తప్పితే ప్రస్తుతానికి ఆనందంలో ఉన్నాం. రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్లో మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం, టైం అయిపోతుంది. థ్యాంక్ యూ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ ఫర్ హుజూరి ఆల్సో, థ్యాంక్ యూ అండి. జే మీడియా నరేందర్ రాజు గారు చాలా గ్రాండ్గా చేశారు సార్, పెద్ద సినిమా రేంజ్లో, ఈ రేంజ్లో మేము ఎప్పుడు అక్కడ కూర్చొని చప్పట్లు కొడతా ఉండేవాళ్ళం, ఈరోజు మా సినిమా కూడా ఇలా జరగడం చాలా థ్యాంక్స్. అలాగే లిరిక్ రైటర్స్ సిరివెన్నెల గారు, కంది భాస్కర్ భట్ల గారు, భాస్కర్ భట్ల గారు, కాసర్ల శ్యామ్ గారు, తిరుపతి పూర్ణాచారి గారు, నాకు గుర్తున్నాయి కానీ కొంచెం తడబట్టడం వల్ల, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్. ఎవరినైనా మర్చిపోతే మనస ఏమనుకోకుండా, తప్పుగా అనుకోకుండా నన్ను క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. ఆడియన్కి ఓ మంచి ఆఫర్, అంటే మేమేం చూడాలి అనుకునే వాళ్ళకి ఈ సినిమాలో మంచి పొటెన్షియల్, మంచి చాలా మంచి కథ మను గారు తయారు చేసి, కొత్తగా పెళ్ళైన యూత్ ఈజీగా తొందరగా ఇదైపోతున్నారు, చిన్న విషయంకే ఇదైపోయి, అలాంటి చిన్న బేస్ చేసుకొని ఒక మంచి పాయింట్ని ఎంటర్టైన్మెంట్తో బాగా చెప్పారు. సెన్సార్ వాళ్ళు చూసి చాలా బాగా అప్రిషియేట్ చేశారు, ఒక ఆవిడ మాకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని బాగా చర్చించారండి అన్నారు. అంటే స్క్రిప్ట్ చేసేటప్పుడు వీటి గురించి
జనాలు బాగా మెచ్చుకుంటారు అన్నట్లలో కళ్ళెదురుగా ప్రత్యక్ష సాక్ష్యంగా ఆ రోజు సెన్సార్ వాళ్ళు మాట్లాడింది. థ్యాంక్ యూ, 22న సినిమా వస్తుంది, చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.